రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు రాష్ట్ర అభివృద్ధికై బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దానిపైన బహిరంగ చర్చకు రావాలని పిలుపునివ్వడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. దానికి మేము కూడా రెడీగా ఉన్నాం వామపక్షాల తరఫున. ఇవాళ ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని మభ్యపెట్టే పద్ధతులు ఇవాళ తిరుపతి ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు అధికారం లేకొచ్చిన ఈ 7 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, చివరికి ఇవాళ పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేయడం అత్యంత విచారకరం. దీనిపైన ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బీజేపీ నేతలు ఈరోజు ధైర్యంగా సవాల్ విసురుతూ ఉన్నారు. చివరికి తిరుపతి బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి రత్నప్రభ గారు ఇవాళ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి నామినేషన్ రోజు చెప్తూ ఉన్నారు. అదే నిజమైతే ఆమె ఎన్నిక కూడా నామినేషన్తోనే ముగుస్తుంది. పోలింగ్ వరకు ఆగనక్కర్లేదు. ప్రజలు ఎవ్వరు కూడా వారి ముఖం చూడరు. బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి డిపాజిట్ కూడా రాకుండా ఈ ఎన్నికల్లో ఓడిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అదేవిధంగా సోము వీర్రాజు గారు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో, బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో వారు చెప్పడానికి సిద్ధమైతే ఖచ్చితంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమక్షంలో ఇవాళ ఓపెన్ డిబేట్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆయన ముందుకు రావాలి. అదేవిధంగా వారి అభ్యర్థితో పాటు ఆయన హాజరైతే ఖచ్చితంగా వామపక్షాలు కూడా మేము ఓపెన్ ఛాలెంజ్కి, ఆ డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి స్వీకరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం.